మంత్రి కేటీఆర్ సమక్షంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ రెడ్డి, రామ్మూర్తి, హాజీ, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ముత్యాల ప్రకాష్ తదితరులు తెలంగాణ భవన్లో భారాసలో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యవసాయానికి 3 గంటల కరెంటు మాత్రమే చాలంటున్నారని, గ్రహపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే 3 గంటల కరెంటే దిక్కవుతుందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా, 3 గంటల కరెంటే చాలంటున్న కాంగ్రెస్ కావాలా? రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో ఆలోచన చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఇంత కష్టపడి మంచిగా చేసుకుంటాందుకు తెచ్చుకున్నాం. అందరూ బాగా కావాలని తెచ్చుకున్నాం. కరెంటు బాగా చేసుకున్నాం, మంచిలు బాగా చేసుకున్నాం, సాగునీరు బాగా చేసుకున్నాం, సంక్షేమం అద్భుతంగా చేసుకుంటా ఉన్నాం. ఇన్ని చేసుకున్నాం, ఇవాళ మళ్ళా ఆ దొంగల చేతుల్లో పెడితే, ఇవాళ ఆ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే నాశనం అవుతుంది, తెరలు తెరలైతుంది. ఈ మాట మర్చిపోకుండ్రి. ఎందుకంటే వాళ్ళు కొత్తోళ్లు కాదు, కొత్త రూపాలలో రావచ్చు. గదే పాతపాటి, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు గదే తప్ప కొత్తదనం ఏం లేదన్లా. 11 సార్లు మోకా ఇస్తే బార్ బార్ దోకా. ఈరోజు కూడా మళ్ళా కొత్తేశం వేసుకొని బహురూపలేశాలు వేసుకొని ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ డిఎన్ఏ గదే, వాళ్ళ ఆలోచన గదే, వాళ్ళ నీతి గదే. నేను మిమ్మల్ని ఆలోచించమని అడిగేది ఒకటే, సొంత రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిది కర్ణాటక, అక్కడనే కరెంటు దిక్కులేదు, మరి అక్కడ దిక్కులేనోడే ఇక్కడికి వచ్చి గెలిపిస్తాడట తెలంగాణలో? అంటే కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా? కేసీఆర్ భరోసా పేరిట భారాసా మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆసరా పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ఇస్తున్న 2016 పింఛన్ను దశల వారీగా 5016కు, దివ్యాంగుల పింఛన్ 4016 నుంచి 6016కు పెంచబోతున్నట్లు తెలిపారు. రేపు మూడవసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద ఆ 2000 పెన్షన్ ని 5016 రూపాయలు చేయబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దివ్యాంగులైతే 6016, 10,000 రైతు బంధును 16,000 రూపాయలు చేసుకోబోతున్నామనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇంటింటికి ఇవ్వబోతా ఉన్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా నిర్దిష్ట కాల వ్యవధితో మరి ఈ రోజు హామీ ఇస్తా ఉన్నాం, అది కూడా కేసీఆర్ భరోసా కిందనే తీసుకోబోతా ఉన్నాం. తెలంగాణ ఏర్పడటానికి ముందు ఎక్కడ చూసినా నీళ్ల పంచాయతీలుండేవని, రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పంట పొలాలతో కరీంనగర్ పచ్చగా కనిపిస్తోందని పేర్కొన్నారు.